हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चूस्तुन्नदी बॉबीस नॉलेज चैनल नीन चेसिन वीडियो मीकु नोटिफिकेशन गा रावाली अंटे किंद उन्नटुवंटि सब्सक्राइब बटन पै प्रेस चेसि अलागे बेल ऐकान पै प्रेस चेसिनट्लयिते नीन चेसिनटुवंटि वीडियोस मीकु इप्पटिकप्पुडु अपडेट अवडम अनेदि जरुगुतुंदि। इप्पुडु मनं मोडल पेपर लो मेंटल एबिलिटी चेप्पुकुन्नाम। इप्पुडु रेंडो सेक्षन गनुक चूसिनट्लयिते मैथमेटिक्स ई मैथमेटिक्स मनके 20 क्वेश्चन्स इस्तारु। ఇటువంటి క్వశ్చన్స్లో 25 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది కాబట్టి అంటే ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 1.25 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే 20 మార్క్స్లో మొదటిగా మొదటి లెక్కను మనం చూసినట్లయితే క్రింది వాటిలో ఒక విభాగం విలువ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి ఆ సంఖ్యను గుర్తించండి। ఇప్పుడు చూడండి ఏ 3 1/3 बी 10/3 सी 20/6 डी 3 1/10 क्या वीडेमन इकड़ी नागुव पदा डिफरेंट उड़ा जो मन के मेन इपड़ा डिफरेंट मन चूसी आंसर अने चाहिए ये चुद फस्ट ए 3 1/3 अटे 3 3 9 9 + 1 10 अंटे 10/3 ओकेना। नेक्स्ट बी गन चूसते 10/3 अंटे यास्ट इज इदी 10/3। नेक्स्ट थर्ड वन गन चूसते सी 20/6 इज इक्वल टू इक्कड़ मीरु चूसते ఇక్కడ 2 టేబుల్ 3 టైమ్స్ ఇక్కడ 2 టేబుల్ 10 టైమ్స్ పోతుంది అంటే 10/3। నెక్స్ట్ డి చూడండి డి గని చూసినట్లయితే 3 1/10 అంటే 3 10 = 30 అంటే 3 10 30 + 1 = 31 అంటే 31/10। ఇక్కడ మీరు గణన గమనించినట్లయితే చూడండి ఫస్ట్ ఇది ఓకే ఫస్ట్ ఇది సెకండ్ కూడా యాస్టేజ్ గా ఉంది థర్డ్ ది కూడా యాస్టేజ్ గా ఉంది కానీ ఫోర్త్ వన్ వచ్చి డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది అంటే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి ఈ ఫోర్త్ వన్ ఓకేనా క్లారిటీ వచ్చింది కదా నెక్స్ట్ సమ్ చూద్దాం రెండవ లెక్క అంటే సెకండ్ సమ్ అనేది చూద్దాం చూడండి ఇక్కడ ఇచ్చాడు స్టార్ చోటు ఏమిటి అంటే ఇక్కడ క్వశ్చన్ ని వాడి డిఫరెంట్ స్టైల్స్ లో అడగడం అనేది ఉంటుంది ఇక్కడ స్టార్ చోటు ఏమిటి అంటే ఇక్కడ చూడండి 96 12 16 అలాగే 28 87 ఇక్కడ 56 స్టార్ 18 దేవడం జరిగింది। ఇప్పుడు ఇక్కడ స్టార్ వాల్యూ కనుగొనాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఏమనుకుంటారంటే ఏంటి స్టార్ విలువ మనం ఎలా కనుగొనాలి అంటే ఏం చేయాలో తెలియదు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏ బేసిక్స్ అనేది వాడారో మనం చూడాలి ఈ రెండింటికి సిమిలర్ గా ఏ బేసిక్స్ అయితే ఉన్నాయో అవి ఇక్కడ అప్లై చేస్తే మనకి స్టార్ వాల్యూ అనేది వస్తుంది ఓకేనా ఫస్ట్ చూద్దాం ఫస్ట్ చూడండి 96 12 16 ఇది వాడిచ్చినటువంటి సమ్ అండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 16 ఇచ్చాడు 16 నుంచి మనకి ఇక్కడ ఈ సివర్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చేద్దాం చేసినట్లయితే చూడండి 96 ని 60 × 6 అంటే 16 6 96 16 6 96 అలా రాసుకొని కిందనే దీన్ని 6 × 2 = 16 ఓకేనండి అంటే 16 × 6 ఇక్కడ ఇక్కడ 6 ని 2 తో మల్టిప్లై చేశారన్నమాట ఈ 6 ని 2 చేత మల్టిప్లై చేస్తే ఇక్కడ 12 అనేది వచ్చింది అర్థమవుతుందా ఇక్కడ 96 అంటే 16 × 6 ఈ 6 ని 2 చేత మల్టిప్లికేషన్ చేసుకున్నాం ఇక్కడ ఈ పాయింట్ లో అప్పుడు ఇది 16 ఈ విధంగా మనం మార్చుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే 28 8 7
సేమ్ ప్రాసెస్ చూద్దాం. అక్కడ ఇక్కడ 7 ఉంది, 7 నుంచి ఇక్కడ చూసినట్లయితే 7 4 జార్ 7 ఇంటూ 4 7 4 జార్ 28. ఇక్కడ మరలా 8 ని కింద రాసుకోవచ్చు 4 ఇంటూ 2 मल्टिप्लिकेशन जरूरी अब सेवन अने वस्तु नेक्स्ट वन चूस चूँ 56 स्टार 8 ఇక్కడ సేమ్ ప్రాసెస్ చేద్దాం. ఇక్కడ ఏమ ఇచ్చారు మనకి సమ్ లో 8 ఇచ్చారు. 8 అంటే 56 లో అవుట్ హౌ మెనీ టైమ్స్ 7 టైమ్స్ అదేనా అంటే 8 ఇంటూ 7 756 8 7 సార్ 56. ఇక్కడ 7 ని 2 చేత మల్టిప్లికేషన్ చేయాలి అంటే 7 ఇంటూ 2 7 2 సార్ 14 మనకి ఆప్షన్ లో ఇక్కడ చూడండి ఇగో ఏ లో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి 14. ఓకేనా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం మూడో లెక్క అనేది చూద్దాంండి. మూడో లెక్క గనుక మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ ఏమన్నాడు వనంలో నాటిన వివిధ వృక్షాల మొత్తం కింద పిక్టోగ్రాఫ్ లో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కొక్క చిత్రం వృక్షాన్ని 8 వృక్షాలనే సూచిస్తుందట. తర్వాత అన్నాడు వనంలో నాటిన అశోక వృక్షాల పిక్టోగ్రాఫ్ లో కాకుండా మిగిలినవన్నీ కూడా అశోక వృక్షాలట. మొత్తం 140 చెట్లు ఉన్నాయి అని చెప్పేసి ఆయన 140 చెట్లు నాటినట్లయితే ఎన్ని అశోక చెట్లు నిలబడ్డాయి నాటబడ్డాయి అని అడిగాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ వృక్షాలను ఇచ్చాడు ఇక్కడ చెట్లను ఇచ్చాడు అని కన్ఫ్యూజ్ అనేది పడవసరం లేదు. చెట్లన్నా వృక్షాలన్నా ఒకటే, మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా గమనించడం చేయండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ వనంలో నాటబడిన చెట్లు ఎన్ని ఇచ్చారు మొత్తం ఇచ్చారు మనకి ఎన్ని ఇచ్చాడు 144. వనంలో నాటబడిన చెట్లు ఎన్నండి మనకి ఇచ్చారు కదా ఇక్కడ 144 చెట్లు మొత్తం అదే రాస్తాం 144 చెట్లు. ఓకేనా. తర్వాత ఇక్కడ మరి చెట్లు ఇచ్చిన మనకు ఒక్కొక్క వృక్షం ఎంత అన్నాడు 8 అన్నాడు. ఎవరు రాస్తాం వనంలో మర్రి చెట్లు సంఖ్య ఎంతండి ఎందుకు ఎన్ని మనకి ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయి 1 2 3 4 అంటే 4 ఉన్నాయి అంటే 4 × 8 432 4 8 32. నెక్స్ట్ వనంలో వేప చెట్ల సంఖ్య ఎంతండి ఎన్ని చెట్లు ఉన్నాయి 1 2 3 4 5 అంటే 5 × 8 అర్థమవుతుంది కదా. ఇక్కడ ఇక్కడ మనకి ఒక్కొక్క డయాగ్రామ్ ఎన్ని చూస్తుందని చెప్పాడు ఇక్కడ కాబట్టి దాన్ని బట్టి మనం ఫాలో అవుతున్నాం. ఎంతండి 5 8 40 5 8 40. నెక్స్ట్ ఇంకొక చెట్లు ఇచ్చాడు ఏంటి మనకి వనంలో మామిడి చెట్ల సంఖ్య ఎంతండి 3 ఉన్నాయి అంటే 3 8 24 అదవుతుందండి. ఇప్పుడు మామిడి చెట్లలో అశోక చెట్లు కాకుండా మిగిలిన చెట్ల సంఖ్య వనంలో అశోక చెట్లు కాకుండా మిగిలిన చెట్ల మొత్తం చెట్ల సంఖ్య మొత్తం ఎంతండి మొత్తం ఈ మూడింటిని కలుపుదాం. కలిపితే 32 + 40 + 24 మొత్తం ఎంత అయిందని చూడండి
నాలుగు జీరో ప్లస్ సిక్స్ అంటే ఆరు, రెండు నాలుగు ఆరు, ఆరు మూడు తొమ్మిది అంటే 96, అంటే 96 సెట్లు అయినాయి. ఇప్పుడు వనంలో అశోక సెట్ల సంఖ్య, వనంలో అశోక సెట్ల సంఖ్య మొత్తం సంఖ్య నుంచి ఈ మిగిలిన సంఖ్య తీసేస్తే మనకి అశోక సెట్ల సంఖ్య అనేది వస్తుంది. మొత్తం సంఖ్య ఎంత అండి? 144. 144 మైనస్ 96 చేయండి. ఇక్కడ 144 నుంచి 96 అనేది తీసినట్లయితే నే 14 నుంచి ఆరు తీస్తే ఎంత? 8. ఇక్కడ 13 నుంచి 9 తీస్తే 4, 48. 48 సెట్లు అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రాస్తాం 48 అశోక సెట్లు. ఓకేనా? ఈ విధంగా ప్రతిసారి జాగ్రత్తగా ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనం ఏం చదవాలి ఏమరా ఇలా చూసుకొని చేయాలండి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఫోర్త్ సమ్ అనేది చూద్దాం. చూడండి, 1 నుంచి 99 వరకు గల బేస్ సంఖ్యలను కలిపినప్పుడు ముఖ్య ప్రామాణిక అంశం యూనిట్ల స్థానంలో ఏది అని మన క్వశ్చన్ అవడం అనేది జరిగింది. 1 నుంచి 99 వరకు గల బేస్ సంఖ్యలు మనం కలిపినప్పుడు అంటే ఇది కలపాలి. ఇప్పుడు బేస్ సంఖ్యల మొత్తం ఎంతో తెలియదు మనకి, ఇక్కడ ఫార్ములా అనేది ఉంది. ఏంటది? సాధారణ చూసినట్లయితే ఎన్ బేస్ సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అండి. ఎన్ బేస్ సంఖ్యల మొత్తం కనుక చూసినట్లయితే ఎన్ స్క్వేర్. మరి 1 నుంచి 99 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎంతో మనం చూద్దాం. 1 నుండి 99 వరకు గల బేస్ సంఖ్యల సంఖ్య, మనం 1 నుంచి 100 వరకు బేస్ సంఖ్యలు సరి సంఖ్యలు కలిపి 100 సంఖ్యలు అనేవి ఉంటాయి. అందులో ఓన్లీ బేస్ సంఖ్యలు అంటే సగం సంఖ్యలు తీసుకున్నట్లయితే బేస్ సంఖ్యల సంఖ్య ఎంతండి? 50. ఇప్పుడు ఎన్ అనేది వచ్చింది మనకి, ఏంటండి ఎన్ అనేది ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. అప్పుడు ఇదే రాస్తాం, 50 బేస్ సంఖ్యల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 50 హోల్ స్క్వేర్. అప్పుడు ఎంత అవుతుందండి? 2500. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి చూడండి, ముఖ్య ప్రామాణిక అంశం యూనిట్ల స్థానంలో ఏది అన్నాడు. ముఖ్య ప్రామాణికం అంటే ఏంటి మనకు మీకు అందరికీ తెలుసు, వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, అలాగే ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం. ఇక్కడ ముఖ్య ప్రామాణికం అంటే ఏంటి? ఒకట్ల స్థానం. ఒకట్ల స్థానంలో ఏముందండి? 0 అనేది ఉంది. ఆప్షన్లు ఏమి ఇచ్చాడు? 0, 4, 8, 5 అనేది ఇవ్వడం జరిగింది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఏ ఈ 0. ఓకేనా? అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 0. నెక్స్ట్ సమ్ చూద్దాం. 5వ లెక్కను చూసినట్లయితే చూడండి, 5వ లెక్క ఏం ఇచ్చాడు? 0, 1, 2, 3, 4 అంకెలను ఒక పర్యాయం మాత్రమే ఉపయోగించి 5 అంకెల గల పెద్ద సంఖ్యను మిక్కిలే చిన్న సంఖ్య గల భేదాన్ని తెలియజేసే సంఖ్య ఏదని చెప్పేసి ఇక్కడ అడగడం మూలనే జరిగింది. ఇక్కడ చూస్తే ఏ ఒక సమయం ఇచ్చాడు, బి ఒకటి ఇచ్చాడు, సి ఒకటి ఇచ్చాడు, డి ఒకటి అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సాధనగా చూసినట్లయితే దీని ఆశ చూద్దాం. చూడండి సాధన ఏమన్నాడు? 1, 0, 1, 2, 3, 4 అంకెలను ఉపయోగించి పెద్ద సంఖ్య ఏంటండి? పెద్ద ఏంటి? 4, 4, 3, 2, 1, 0. ఇప్పుడు ఇవే సంఖ్యను ఉపయోగించి మిక్కిలి సరి సంఖ్యను మనం రాయాలి. 0, 1, 2, 3, 4 అంకెలను ఉపయోగించి
మిక్కిలి సంఖ్య ఎంతండి? సేమ్ అంటే జీరో నుంచి వేసుకెళ్తాం, జీరో వన్ టూ త్రీ ఫోర్. ఇప్పుడు దీన్ని మైనస్ చేసినట్లయితే ఏమండి? రెండింటి భేదం, రెండింటి భేదం ఎంత చూడండి, తీయండి. నలభై మూడు రెండు వందల పది నుంచి ఒకటి రెండు మూడు నాలుగు, అంటే ఇక్కడ సున్నా వేసుకున్నాం, తీయండి. టెన్ నుంచి ఫోర్ ఇస్తే సిక్స్, ఇక్కడ టెన్ నుంచి సెవెన్ ఇస్తే, త్రీ ఇస్తే సెవెన్, అంటే ఇక్కడ నుంచి మనం ఒకటి తీసుకున్నాం, ఇక్కడ వన్ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ ఒకటి తీసుకుంటే లెవెన్, లెవెన్ నుంచి టూ తీస్తే నైన్, ఇక్కడ టూ నుంచి వన్ తీస్తే వన్, ఫోర్ వన్, అంటే ఫోర్ వన్ నైన్ సెవెన్ సిక్స్, ఎక్కడ నుంచి ఉండేది ఉండదు, ఫోర్ వన్ నైన్ సెవెన్ సిక్స్ అనేది సిలో ఉండడం జరిగింది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి. ఓకేనా? అంటే ప్రతి దాన్ని కూడా గమనిస్తూ ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్ క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే ఆన్సర్ని జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ అని చూద్దాం, చూద్దాం తర్వాత లెక్కను చూస్తే చూడండి ఏమిచ్చాడు, రెండు సహ ప్రథమ వర్ణాల గరిష్ట సామాన్య గుణకం ఎప్పుడు క్రింద సంఖ్యతో సమానం అలాగే ఉంటుంది, ఆ సంఖ్య ఏది? ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే క్వశ్చన్ని బాగా గమనించండి, రెండు సహప్రథమ వర్ణాల గరిష్ట, సహప్రథమ వర్ణాలు అంటే ప్రధానాంకాలు, అవి ప్రధానాంకాల యొక్క సామాన్య గుణకం ఎప్పుడు క్రింద సంఖ్యతో సమానంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, సాధన ఇప్పుడు మనకి ప్రధాన అంకాలు ఏంటి, ఒకటి రెండు మూడు ఐదు ఏడు పదకొండు, వీటిని ప్రధాన అంకాలు అంటారు. మనం ప్రధాన అంకాల సబ్జెక్ట్లో మనం చెప్పుకున్నాం. చూస్తే ప్రధాన అంకం ఒకటి ఒకటి తీసుకుంటే ఏమవుతుందండి, వన్ వన్ సార్ వన్. అలా కాకుండా రెండు కనుక తీసుకున్నట్లయితే టూ సార్ వన్, లేదా మూడు తీసుకున్నట్లయితే త్రీ సార్ వన్. అంటే ఇక్కడ వన్ అనేది కామన్గా వస్తుంది. అంటే ఏమన్నాడు, సామాన్య గుణకం ఎప్పుడు క్రింద సంఖ్యతో సమానంగా ఉంటుందండి. అంటే ఇక్కడ సంఖ్యలు కనుక చూసినట్లయితే వీటికన్నా చిన్న సంఖ్య ఏంటండి, ఒకటి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది మనకంటే ఏ జీరో బి ఒకటి, ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆ క్వశ్చన్ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ సమ్ కనుక చూసినట్లయితే ఏమన్నాడు, అరవై మరియు తొంభైల కనిష్ట భాష గుణకం ఏది? అంటే కనిష్ట భాష గుణకం అంటే ఏంటండి, కాసాగు. ఓకేనా? కనిష్ట భాష గుణకం ఏంటంటే కాసాగు. ఇప్పుడు మనకి తొంభైకి అరవైకి కాసాగు ఏంటి అని అడిగాడు. అడిగితే ఇక్కడ ఏంటంటే వన్ ఎయిటీ ఇచ్చాడు, బి వన్ ట్వంటీ ఇచ్చాడు, సి త్రీ సిక్స్టీ ఇచ్చాడు, డి ఫైవ్ ఫార్టీ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క కాసాగు అనేది మనం చూద్దామండి. ఫస్ట్ సాధన తీసుకున్నట్లయితే సిక్స్టీ తీసుకున్నాం, సిక్స్టీన్ తీసుకుంటే టూ రెండు మూడు ఆరు, అంటే త్రీ థర్టీ. తర్వాత టూ ఇంటూ మళ్ళీ టూ టేబుల్ పోతున్నాయి, ఇందులో ముప్పైలో పోతుంది, టూ ఇంటూ చూడండి ఒక రెండు రెండు, ఇంకా ఒకటి మిగిలింది, ఐదు రెండు పది. ఓకేనా? నెక్స్ట్ టూ ఇంటూ టూ ఇంటూ ఈ పదిహేనులో ఏ టేబుల్ పోతుంది, త్రీ టేబుల్, త్రీ ఇంటూ ఫైవ్. ఇప్పుడు మనకి సిక్స్టీని టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ కింద మనం డివిజన్ చేసుకున్నాం. నెక్స్ట్ నైన్టీన్ తీసుకుందాం, నైన్టీన్ తీసుకుంటే టూ టేబుల్తో డివిజన్ చేస్తే నాలుగు, ఫోర్ టూ జార్ ఎయిట్, అంటే ఫోర్, ఇంకా వన్ మిగిలింది ఫైవ్. నెక్స్ట్ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్లో త్రీ టేబుల్ పోతుందా, అంటే పోతుంది, త్రీ ఇంటూ త్రీ వన్ జార్ త్రీ, ఇంకా వన్ ఉంటుంది ఫైవ్, ఫిఫ్టీన్ అంటే ఫైవ్, త్రీ జార్ ఫిఫ్టీన్. ఓకేనా? నెక్స్ట్ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్. ఇప్పుడు కాసాగంటే ఏంటి, ముందు ఇక్కడ ఇక్కడ ఉన్న కామన్గా ఉన్నవి గుర్తించుకొని మిగిలినవన్నీ కూడా మనం కలిపి రాసుకోవాలి. ఇక్కడ చూడండి టూ ఉంది, టూ ఉంది, త్రీ ఉంది, త్రీ ఉంది, ఫైవ్ ఉంది, ఫైవ్ ఉంది, అంటే ఇక్కడ మిగిలింది టూ, ఇక్కడ మిగిలింది త్రీ. ఇప్పుడు రాస్తాం, కనిష్ట
భాషా గుణకం అంటే ఏం లేదండి, కాసాగే వాడు పేరు మార్చిస్తున్నాడు, దాన్ని మీరు జాగ్రత్తగా రాయాలి. ఇప్పుడు కామన్ గుణ రాసుకుందాం. ఎక్కడెక్కడ కామన్ గుణ రాద్దాం, 2 × 3 × 5 × ఇక్కడ మిగిలిపోయింది ఏంటి 2 × ఇక్కడ మిగిలిపోయింది ఏంటి 3. ఇది రాస్తాం, రాస్తే 2 × 3 = 6, 6 × 5 = 30, 32 × 60 = 180. అంటే దాని యొక్క కనిష్ట భాషా గుణకం ఎంత వచ్చిందండి? 180. ఆప్షన్స్ లాగా ఇచ్చాడు చూద్దామండి. ఏ 180 ఇచ్చాడు, బి 120 ఇచ్చాడు, సి 360 ఇచ్చాడు, డి 540 ఇచ్చాడు. మీరు కంగారు పడకుండా అన్ని ఆప్షన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు ఏ 180 అనేది కరెక్ట్ అని చెప్పేసి మీరు గుర్తించి ఆన్సర్నే మెన్షన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ సమ్ కనుక మనం చూసినట్లయితే మిక్కిలి చిన్నదైన కాంపోజిట్ సంఖ్యను 4 విభిన్న ప్రాథమిక సంఖ్యలు మొత్తంగా రాయండి. వాడు ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా కాంపోజిట్ సంఖ్యను మిక్కిలి చిన్నదైన కాంపోజిట్ సంఖ్య అంటే 3 అంకెలతో ఉన్నటువంటి సంఖ్యను కాంపోజిట్ సంఖ్య అంటారు. అందులో మిక్కిలి చిన్నదైన దాన్ని రాయమన్నాడు. అంటే ఏ 30, బి 220, సి 759, డి 1150. దీన్ని మనం చూసినట్లయితే ఇది చూద్దాం, ముక్కిలి చిన్న సంఖ్య ఉన్నది ప్రాథమిక సంఖ్యలుగా రాయగలమో లేదో మనం చూద్దాం. చూస్తే 220 ఇక్కడ 2 × 1 = 2, తర్వాత మనం 0 పెట్టుకోవాలి, 5 × 2 = 10 తెలుసు కదండి. నెక్స్ట్ 2 × ఇక్కడ మనకి 3 టేబుల్ అనేది పోవడం జరుగుతుంది. 3 × 3 × 9 ఇంకా 1 ఉంది, 5 × 3 = 15 ఇక్కడ 2 × 3 × 5 = 7 టేబుల్స్ అనేది పోతుంది. కాబట్టి ఇక్కడ 4 విభిన్న ప్రాథమిక సంఖ్యలు అన్నాడు. అంటే 2, 3, 5, 7 ఈ 4 కూడా ప్రధాన సంఖ్యలే. కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి. ఓకేనా? అర్థమవుతుంది కదా. నెక్స్ట్ సమ్ కనుక మనం ఈ సమ్ చూసినట్లయితే చూడండి, క్వశ్చన్ చూడండి. 60.5 రావడానికి 32.67కు ఇంకా ఎంత కలపాలి? ఇక్కడ చూసారా, క్వశ్చన్ చాలా తెలివిగా అడిగాడు. ఇక్కడ ఏమన్నా చూ, 60.5 రావడానికి 32.67 ఇక్కడ 67 అని చదవకూడదు, 67 అని మాత్రమే చదవాలి. ఇంకా ఎంత కలపాలి అన్నాడు. అలా కాకుండా 60.5 నుంచి 32.67 కూడా తీసేస్తే ఎంత వస్తుంది కూడా అడగచ్చు. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ అనేది ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనం సాధనగా చేసినట్లయితే ఆన్సర్ సాధన చూడండి. ఫస్ట్ 60.5 నుంచి 32.67 కానీ తీసేసినట్లయితే మనకి ఎంత కలపాలనేది వస్తుంది. అదే రాస్తాం, 60.5 − 32.67 ఇలా వేసుకొని మనం మైనస్ చేయాలి. ఇక్కడ కొందరికి డౌట్ రావచ్చు, ఏంటి సరే ఇక్కడ ఏమో 7 ఉంది, ఇక్కడ ఏమీ లేదు, మరి ఎలాగా తీయడం అని చెప్పేసి కన్ఫ్యూజ్ పడచ్చు. నో ప్రాబ్లం, ఇక్కడ ఏమీ లేదనుకుంటే మనం 0 ఉందనుకోవడం. అప్పుడు 10 నుంచి 7 తీస్తే 3, ఇక్కడికి ఎంత ఉంటుందండి 4 ఉంటుంది. 4 ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒకటి అప్పు తెచ్చుకున్నట్లయితే ఎంత అవుతుంది 14 అవుతుంది. 14 × 6 ఇస్తే 8 ఇక్కడ 9 ఉంటుంది, 9 × 2 తీస్తే 7 ఇక్కడ ఇంకా 5 × 2 = 2 ఇక్కడ 5 ఉంటుంది, 5 × 3 తీస్తే 2 అంటే 27.83 మనకి అది ఎక్కడ ఉందో చూద్దాం. ఏ 27.83, బి 30, సి 31.67, డి 22.85 ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఏ. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ. నెక్స్ట్ సమ్ చూద్దాం. మనం ఈ సమ్ కానీ చూసినట్లయితే ఒక కప్పు టీను తయారు చేయడానికి ప్రతి 20 మిల్లీలీటర్ల నీటికి 5 మిల్లీలీటర్ల పాలు అనేది కలపాలి, అప్పుడు అది ఒక కప్పు టీ అనేది జరుగుతుంది. అలా ఒక కప్పు టీలో పాల శాతం ఎంత ఉంటుంది అని చెప్పేసి అయినా మనల్ని అడగడం జరిగింది. ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చాడు, ఏ 5%, బి 15%, సి 20%, డి 25% ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూద్దాం, సమ్ చూద్దాం సాధన.
చూడండి సాధన చూసినట్లయితే ఒక కప్పు టీ ఒక కప్పు టీ కలపడానికి కావాల్సిన నీరు ఎంత ఇచ్చాడు 20 మిల్లీ లీటర్లు లెక్క ప్రకారం నెక్స్ట్ ఒక కప్పు టీ కలపడానికి కావాల్సిన పాలు 5 మిల్లీ లీటర్లు లెక్క ప్రకారం ఇవే ఒక కప్పు టీ కావాల్సినటువంటివి మిల్లీ లీటర్లు ఇప్పుడు ఒక కప్పు టీ లో ఉన్న మిల్లీ లీటర్ల ద్రవం ఒక కప్పులో ఉన్న టీ ద్రవం ఎన్ని మిల్లీ లీటర్లండి 20 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 25 మిల్లీ లీటర్లు ఇప్పుడు మనం ఒక కప్పు టీ లో పాలసత్వం ఎంత ఒక కప్పు టీ లో పాలసత్వం చేస్తాండి మొత్తం ఇక్కడ మన టోటల్ ఎంత 25 అంటే 5/25 × 100 ఈ 25 5 టేబుల్ ఇందులో ఇది 4 టైమ్స్ పోతుంది అంటే 4 5 20 అంటే 20% ఇక్కడ మనకి కప్పు టీలో పాలసత్వం అనేది ఉంది ఆ 20% ఎక్కడ చూడండి ఏ 5% బి 15% సి 20% డి 25% అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సి ఓకేనా అర్థమవుతుంది కదా ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి